వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టండి. యేసు ప్రభు అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళాడు. అయ్యో, యోహాను చంపేశారే, యోహాను తల నరికేశారే, ఒక మంచి దైవజనుడిని చంపేశారే అని ఆలోచిస్తూ యేసయ్య ఏకాంతంగా వెళ్ళాడు అరణ్య ప్రదేశానికి. యేసు ప్రభు వెళ్ళిందేమో దైవజనుడు చనిపోయాడు అని, కానీ యేసు ప్రభు అరణ్య ప్రదేశానికి వెళ్ళాడని ప్రజలు విని యేసు ప్రభుని వెతుక్కుంటూ వీళ్ళు ఆయన వెంట అరణ్య ప్రదేశానికి వెళ్ళారు. ఆ గొప్ప సమూహాన్ని చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, అయ్యా ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, ఈ జనులు గ్రామాల్లోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కోవడానికి వాళ్ళని పంపించేద్దామయ్యా అని యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. తలను పైకెత్తి నన్ను చూడండి, ఇది అరణ్య ప్రదేశం, ఇక్కడ ఏం దొరకదు, భోజన పదార్థాలు కొనుక్కోవడానికి ప్రజలను పంపించేద్దామని యేసు ప్రభు అంటాడు. వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు, వారి అవసరత మీరు తీర్చండి. వారు మన కోసం వచ్చారు, మీరే వారి ఆకలి తీర్చండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మన ఎదుట విజయోత్సవాలు ఉన్నాయి, మన సభలు పెడుతున్నాం, మన సువార్త ప్రకటిస్తున్నాం. ఈ విషయాన్ని వాల్ పోస్టర్ల ద్వారా, అనౌన్స్మెంట్ ద్వారా అనేక గ్రామాలు, అనేక పట్టణాలు తెలియచేస్తున్నాం. ఈ వార్త విన్న వాళ్ళందరూ వస్తున్నారు, మన దగ్గరకు వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. కంజికిచర్ల హిర్మోన్ సంగమా వినండి, ప్రజలు మన ఆహ్వానాన్ని మన్నించి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి కుటుంబాలు కుటుంబాలుగా వస్తున్నారు. ఆటోల్లో, కారుల్లో, లారీల్లో, జీపుల్లో, బస్సుల్లో, ట్రైనుల్లో, ట్రాక్టర్లలో, బైకుల మీద చాలా చాలా దూరాలు ప్రయాణాలు చేసి మన దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు సంఘము వ్యవహరించవలసిన తీరు, సంఘం వ్యవహరించవలసిన పద్ధతి, ఆ మీటింగ్ స్థలానికి నువ్వు కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చినట్టు బిళ్ళ పివ్వకూడదు. మీటింగ్ అయిపోయిన వెంటనే అన్న ప్యార్కల్సి ఇల్లత్త అనకూడదు. నీ వంతు నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. నీ సంఘాన్ని ప్రేమించి, నీ సంఘ ఆహ్వానాన్ని ఘనపరిచి వారు వచ్చారు, వారి అక్కర తీర్చే బాధ్యత మన పైన ఉంది. ప్రైజ్ ద లార్డ్. వారి ఆకలి తీర్చే బాధ్యత మన పైన ఉంది. ఈ మధ్య సంఘంలో పరిసరికులను పెట్టారు కదండి, వాళ్ళు చూసుకుంటారులేండి, మేము వెళ్ళొస్తాం అన్నారనుకోండి, రతన్ మీరక్క నా కొడుకు అడ్డం ఉన్నాడు, నేను ఆయన చూసుకోవాలా అని అనుకున్నావు అనుకో, ఇప్పుడు సంఘ తరపున మనం ఆహ్వానం పంపుతున్నాం, సంఘంలో మీరు ఒక భాగం అంటే ఖచ్చితంగా వచ్చిన వారిని చూసుకునవలసిన బాధ్యత ఉందా లేదా, రతన మీరక్క పైన ఉందా లేదా? నేను ఒక పేరు ఉదాహరణ చెప్తున్నా, మిగిలిన వాళ్ళు మీరు మీటింగ్లకు వచ్చి వెళ్ళడం కాదు, నా దగ్గరకో, ఎప్సక్క దగ్గరకో, కర్ణన్ దగ్గరకో, దేవక్క దగ్గరకో, బేబక్క దగ్గరకో వెళ్ళి, అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్న మేమేం పరిచర్య చేయాలి, మా బాధ్యత ఏమిటి, ఇదిగో నా ఆరోగ్య పరిస్థితి ఇది, నా ఆరోగ్య పరిస్థితి ఇది, నేను ఇది మాత్రమే చేయగలను, నేను దీని మించి చేయలేనని అన్న, నా వయస్సుకు తగినట్టు, నా ఆరోగ్యానికి తగినట్లు
నా పరిస్థితికి తగినట్లు మీరు నాకు పని నిర్ణయించండి. నువ్వు చేయగలిగింది అడుగు, దాన్ని బట్టి నీకు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు జోసెఫ్ అని ఉన్నారు, అన్నది కూరగాయల షాపు, ఖచ్చితంగా తీయాలి. తీస్తే వ్యాపారం జరిగిద్ది. మరి సంఘంలో మీటింగ్లు ఉన్నాయి, ఏం చేయాలా? ఏదో ఒక బాధ్యత తీసుకొని ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. మనల్ని గణపరిచి ప్రజలు వెతుక్కుంటూ వస్తున్నారు, గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఈ సంవత్సరం నేనైతే నా మట్టుకు నేను ఒక ప్రవాహాన్ని చూస్తున్నాను. ప్రజలను ప్రభు తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. గ్రామాలు గ్రామాలు కదిలి రాబోతున్నాయి. మరి మనం చేయవలసింది ఏంటి? ఆయన అంటాడు, బాధ్యత లేని వారిగా మాట్లాడద్దు, చేతులు దులుపుకునే వారి లెక్కలో మీరు మాట్లాడద్దు. మీరే వారికి భోజనం పెట్టండి. ప్రైజ్ ద లార్డ్. మా దగ్గర ఏమి లేవనే కదా, వాళ్ళు బొమ్మంటున్నాయి. మా దగ్గర ఏమి లేవనే కదా, ఏమని ఆ ఊరికి ఊరికి పంపించమంటుంది. వాళ్ళే చూసుకుంటారు షెల్టర్, వాళ్ళే చూసుకుంటారు భోజనం. ఇక నేను వచ్చే ఆదివారం కొంతమందికి డ్యూటీలు వేస్తాను. వచ్చే ఆదివారం నుంచి డ్యూటీలు వేస్తాను. మనం వచ్చే ఆదివారం సాయంత్రం అందరం గ్రౌండ్లోకి వెళ్తాం, గ్రౌండ్లో ప్రార్థన చేస్తాం. అక్కడ చాలామందికి డ్యూటీలు వేస్తాను నేను, కొంతమందికి వేయను. ఎంతమంది వచ్చి నన్ను అడుగుతారో చూస్తా. డ్యూటీలు వేయడానికి మాత్రం నన్నే అడగాలి. ప్రైజ్ ద లార్డ్. ఎవరెవరు వాళ్ళ బాధ్యత అయ్యా, నేను మన సంఘస్థుణ్ణి, ఈ సంఘస్థుణ్ణి, నా పని ఏంటి? ఇప్పుడు శంకర్రావు అని ఉన్నారు, రానన్న మీ దగ్గరికి, నవీన్ అన్న మీ పక్కనే ఉన్నాడా? ఉంటేనే వాస్తు కలిసి వచ్చింది. రైట్, వాస్తు బలం అది. శంకర్రావు అని ఉన్నారు, నా కొడుకులు ఇద్దరు వస్తున్నారు కదా, నేను రాకపోతేమని అన్న మ్యాజిక్ వేసుకొని అర్జెంటుగా కిరాయి పడింది అనుకున్నాడు అనుకో, దేవునికి స్తోత్రం, కిరాయి డబ్బులు వస్తాయి. బాధ్యత ఏది? పోయిన సంవత్సరం అన్న ఉన్నాడు, అమ్మేశాడా? ఏమో ఆ టైంకి దేవుడు ఇచ్చి శోధించవచ్చు. దేవునికి ఒక లక్షణం ఉంది, మన దేవునికి ఒక లక్షణం ఉంది, ఇచ్చి శోధిస్తాడు. ఇస్సాకునిచ్చి ఇమ్మన్నాడు ఆయన, మళ్ళీ రిటర్న్ ఇమ్మన్నాడు. అదొక్కటే చేయగలగాలి. బండి ఉంటే రాకపోవడం, బండి లేకపోవడం కాదు. కిరణ కారు వచ్చింది, మరి నువ్వేం చేస్తావు? హల్లెలూయా. చేతులు ఎత్తికట్టుకో, కళ్ళు చెప్పండి. నేను మరలా చెప్పేది, మన సంఘస్థులకి నేను ఓపెన్గా చెప్తాను, దేవుడు ఇచ్చి శోధిస్తాడు. లేనప్పుడు పరిచర్య చేయడం కాదు, ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగిందే త్యాగపూరితమైన మనసు దాంట్లో కనపడింది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీరే పెట్టండి, మీరే పెట్టండి అనుకుంటుంటే అంటే అంటున్నారు, ఒక చిన్న పిల్లడు చెయ్యెత్తాడు, ప్రజెంట్ సార్ అన్నట్టు. ఏం బాబు? మరే పొద్దునే నేను మీటింగ్ వచ్చేటప్పుడు మా మమ్మీ 5 రొట్లు 2 చిన్న చేపలు ఇచ్చింది అని ఏమంటాడు తెలుసా? ఆ చిన్న పిల్లవాడి త్యాగం చూడండి. నేను గడిచిన రాత్రి చెప్పా కదా, సండే స్కూల్ పిల్లలు కానుకలు ఇవ్వాలా విజయోత్సవాలకి, యూత్ కూడా సండే విజయోత్సవాలు కానుక మీ పాకెట్ మనీ ఇవ్వండి అని చెప్పా. ఎందుకు? విజయానికి కానుకు పిచ్చిపడింది, విజయానికి కానుకు పిచ్చిపడింది. అంతేనా? నా కోసం నేను అడగట్లా, నా కోసం అవసరమే లేదు. 3 సంవత్సరాల నుంచి కబోర్డ్ లేకుండా ఇంట్లో ఎదుగులు కొడుతుంటే అర్థమవుతుందా? ఆటితోనే సహజీవనం చేస్తున్నాం మేము. ఏంటది కిరణ్, లివింగ్ రిలేషనే? ఏంటది అది? హల్లెలూయా. ఎలుకలతో సహజీవనం చేస్తున్నావు. ఎన్ని చీరలు కొట్టేసినాయి, ఎన్ని బట్టలు కొట్టేసినాయో. ఏమండి ఈ బోళ్ళని ఖర్చులు, పనులు ఆపుకొని నా పని ఇంట్లో పని చేసుకుంటే
నన్ను అడిగే హక్కు ఎవరికి లేదు. ప్రైజ్ ద లార్డ్. మీరేమనుకున్నట్టు ఒక మాట చెప్తే అనుకున్న ఇబ్బంది లేదు, ఖచ్చితంగా చెప్పాలి, తెలియాలి మీకు. మీరందరూ ఇచ్చే కానుకలు కంటే నేను బయట కోటాలకి వెళ్తే నాకు అక్కడ బాగా ఎక్కువ ఇస్తారు కానుకలు. ఇస్తున్నారు, ఇస్తారు కదా, ఇస్తున్నారు. వాటిని కూడా నేను పరిచర్యకే వాడుతున్నా. కేవలం సంఘం ఇచ్చినవే సంఘం కోసం వాడి నేను బయట కోటాలకి వెళ్ళి నా పర్సనల్ వాటిని మాత్రం నా వాడుకు వాడుకుంటా అనే మనసు దేవుడు నాకు ఇవ్వాల. అన్ని కల గలిపి హల్లెలూయా పరిచర్యకు వాడుతున్న దేవుడు నాకు ఆ మంచి మనసు సాక్షి ఇచ్చాడు. అంతవరకు నేను ఇదే మనసుతో ఉంటానని ఒక నిశ్చయంతో నేనున్నాను. దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా. నేను ఒక చిన్న పిల్లోడు తెచ్చాడు కానుక. అందుకే తల్లిదండ్రులారా, మీరు కూడా మీ పిల్లలకు 100, 150, 200 వాళ్ళ చేతుల్లో పెట్టి, నానా నిరిగిపో నీ తరపున విజయోత్సవం కానుక అని వాళ్ళ చేతుల్లో పెట్టి అలవాటు చేయండి, పిల్లలకి అలవాటు చేయండి. వృధా నేను వచ్చారా అని వాళ్ళ నోరు ముయ్యబాకండి. చిన్న వయసు నుంచి వాళ్ళకి అలవాటు చేయండి. అది మీకు మీ పిల్లలకు ఆశీర్వాదకరం. ప్రైజ్ ద లార్డ్. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకో, నేను ఎత్తనాలని వదిలే అని మీ ఆవిడ నాబ్బాక ఆమె చేతుల్లో కూడా పెట్టి ఎంతో కొంత పెట్టు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇది మీ దగ్గర అంత వసూలు కార్యక్రమం కాదు, ఇది మీ ఆశీర్వాదం కోసం. ఓ చిన్న పిల్లోడు ఒక త్యాగపూరితమైన మనసుతో, చిన్నపిల్లోడికి 5 రొట్టెలు అంటే ఇంక 2 ఇచ్చినా తీసుకుంటాడు. అసలు 5కి 5 ఇచ్చినా తీసుకుంటాడు. అది పిల్లవాడి స్వభావం, చిన్నపిల్లల స్వభావం. కానీ వాడు అంటాడు, అయ్యా ఏమైనా మీకు ఏమి ఉపయోగపడుతుంది తీసుకోండి. ఏమి ఉపయోగపడతాయి, ఏం మీ ఇష్టం, మీరు తింటారో పక్కన వాళ్ళు పెడతారో ఇద్దరు పెడతారో ముగ్గురు పెడతారో ఎవడు ముక్కులో పెడతా అని పక్కన వాళ్ళు గుంజి ఉండొచ్చు కిందకే. అయినా వాడు నా తీసుకోండి అని అప్పగిస్తున్నాడు. వాటిని ఏసయ్యా మొట్టమొదటిగా ఆశీర్వదించి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆ మీదట విరిచి శిష్యుల చేతికిచ్చి ఇప్పుడు మీరు వడ్డించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పడానికి నేను ఎక్కువగా వివరించిన జస్ట్ రెఫరెన్స్ చదివించి నేను ముగిస్తాను. ఒక 3-4 వాక్యాలు దానికి ముందుగా చదవండి. ఇక్కడే మనందరికి బాగా పరిచయమైన మాట 20వ వాక్యం 14-20. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత, ఆ మాట కోసం, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత, తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. అందరు కలిసి ఆమెన్ చెప్పండి, స్వరం ఎత్తి చెప్పండి. వారందరూ తిని, అసలు ఇంతకు మనకు తృప్తి ఉంటుందక్క, మనిషి కంటికి తృప్తి ఉందా మాట్లాడరు ఏంటండి. విజక్క మీరు ఫీల్ అవ్వకూడదు, మీకోసమే చెప్తున్నా. కేరణ తరపున గడ్డికో కల్వి చెప్పండి, చెప్పమంటారా వద్దంటారా. ఇప్పుడు దారి పక్కన గుడిసెలో ఉండేవాడు ఉన్నాడు, గుడిసెలో ఉన్నవాడు ఉన్నాడు. ఆడికి మొత్తం అన్నం కూర సెట్టి ఏంటది, కిచెను, హాలు, బెడ్రూము, మొత్తం ఎక్కడున్నాయి, ఏసీ కూడా కింద నుంచి వస్తూ ఉంటుంది వాళ్ళకి, డేరాలో ఉండే వాళ్ళకి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు మీలో కొంతమందికి రేకులు షెడ్లు ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. మీ ఆర్థిక స్తోమతను బట్టి దాంతో మీకు తృప్తి ఉందా. కొంతమందికి స్లాబ్ ఇళ్ళు ఇచ్చారు, చిన్నయో పెద్దయో గదులు ఇచ్చాడు, సొంత ఇల్లు ఉందిగా, తృప్తి ఉందా. ప్రకాశ అన్న పైన వేయాలి ఇంకొక ఇల్లు, 3 కోడళ్ళకి నువ్వు సిద్ధపరచాలా, వాళ్ళు సిద్ధపరచుకుంటారు మీరు సిద్ధపరచాలా. వాక్యం ఏం చెప్తుందో తెలుసా, నీతిమంతులట తమ పిల్లలకు ఆస్తిని సమకూరుస్తారట. మీరే సిద్ధపరుస్తారని నాకు అనిపిస్తుంది. గట్టిగా కళ్ళు చెప్పండి, చేతులెత్తి చెప్పండి. ఇప్పుడు అర్థమైందక్క, మనకి ఎంత ఇల్లున్నా మాట్లాడే ఏంటండి, మనకు తృప్తి ఉండదు. అయితే ఈ సమయంలో ఒకటి చెప్పడానికి ఇష్టపడుతున్నాను,
దేవుడు ఆశీర్వదిస్తే అది కొంచెమైన తృప్తే. హల్లెలూయా. దేవుడు దీవిస్తే అది కొంచెమైన తృప్తే. చేతులది గడుగు కళ్ళు చెప్పండి. అందుకని మనం మన ఆయన మనకిచ్చింది మనం ఆయన చేతుల్లో పెట్టాలి. పెట్టగలిగిన మనస్సు మనకుంటే తృప్తి పరచగలిగిన కార్యం ఆయన చేస్తాడు. ఇప్పుడు నేను మనసారా కోరుకుంటూ హృదయపూర్వకంగా చెప్తున్నాను, మీకు ఏది ఉంటే అది దేవునికి ఇవ్వండి. ఆయన విజయోత్సవాలలో వచ్చిన వారందరినీ తృప్తిపరిచి పంపిస్తాడు. హల్లెలూయా. ఏ సమస్యతో వచ్చినా, ఏ రోగంతో వచ్చినా, ఏ బలహీనతతో వచ్చినా సరే వారు తృప్తిపరచబడి వెళ్ళుదురుగాక, వారు సమృద్ధితో వెళ్ళుదురుగాక. హల్లెలూయా. వారు తిని తృప్తి. కేవలం భోజనమేనా? కేవలం భోజనమేనా? ఇప్పుడు నేను కోరుకుంటున్నాను ఆ స్థలంకి వచ్చిన వాళ్ళు, గ్రౌండ్లో అడుగుపెట్టిన వాళ్ళు అన్ని విషయాలలో తృప్తి పరచబడుదురుగాక. వాళ్ళు తృప్తి పరచబడాలంటే ముందు నీవు ఇవ్వాలి. నీకు కలిగింది కొంచెమో, ఎంతో కొంత దేవుడికి. మాసిదోనియా సంఘస్థులైతే ఎంత ఇచ్చారక? సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చేశారు. ప్రైజ్ ద లార్డ్. ఆ మనస్సు మనందరికీ ప్రభు ఇచ్చునుగాక. ఆరాలు దీబాకండి. ఎక్కడ ఎవరి దగ్గర నేను వినకూడదు ఈ మాట. ఏంటది అర్ణక్క నువ్వెంత ఇచ్చా, సౌజీ నువ్వెంత ఇచ్చా, సుంటక్క నువ్వెంత ఇచ్చా కోటాలకి అని ఎవరు ఎవరిని అడగబాకండి. అది కానుక జాగ్రత్త. దేవుని కానుక నువ్వు అడిగేదేంటి? లేనిపోయిన పెత్తనాలు గాక. ఆ కానుక సేవకుడికి నీకు దేవునికి ముగ్గురికే తెలియాల. నాలుగో వ్యక్తికి పొర్రపాటున ఎవరన్నా అడిగినా, రమేష్ అన్న నీ నాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, కొంచెం చూసుకో. హల్లెలూయా. ఎత్తాలే ఇయర్ కొంతమంది అంటారు వాళ్ళకి కొంచెం నోటికి, ఇక అడ్డు అదు ఉండదు ఇకళ్ళకి. హల్లెలూయా. నేను ఎంత ఇచ్చా, నేను ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వచ్చు. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు ఏమి కిరణ్ ఉన్నాడు, ఏం కిరణ్ నీ దగ్గరికి వస్తున్నా, డాడీ కంటే ఎక్కువ ఇవ్వాలి నువ్వు. ఆమెన్ చెప్పుకో ఒకటి. దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఇచ్చింది ఎవరు? చిన్నపిల్లాడు. అసలు 5,000 మందిని కాదు, అక్కడ స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది అందరినీ తృప్తిపరిచేటట్లుగా అక్కడ ఒక అడుగు ముందుకేసింది ఎవరు? ఎరా దినకరో, మీ డాడీది, మీ డాడీదే. అబ్బాయి వేసాడు అన్న నాకు కూడా ఒక పాయింట్. ఎస్. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా. ఎందుకంటే నా ఆశ ఏంటంటే మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగానూ బలవంతంగానూ ఇన్వాల్వ్ చేయాలనేది నా ఆరాటం అంతే. ప్రైజ్ ద లార్డ్. ఇక మీరు దీన్ని ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని దీంట్లో ఒక పార్ట్ చేయాలంతే. ఆమెన్. హల్లెలూయా. ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలనేది నా ఆరాటం ఒక సేవకుడిగా. ఎందుకంటే ఆశీర్వాదం ఎలా ఉంటుందో నాకు తెలుసు, దాంట్లో మిమ్మల్ని పాలుభాగస్థులు చేయాలనేది నా ఆరాటం. గట్టిగా కళ్ళు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న పిల్లవానికే ఇంత త్యాగపూరితమైన మనస్సు ఉంటే మరి మనకెంత మనస్సు ఉండాలి. నువ్వు ఇవ్వు, ఆయన తృప్తిపరిచే పని మొదలు పెడతాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను ఒక 3 లేక 4 విషయాలు చదివించి నేను ముగిస్తాను. అసలు ఏ ఏ విషయాల ద్వారా ఒక వ్యక్తికి తృప్తి కలుగుతుంది, ఆ స్థలంలో అడుగుపెట్టిన వారికి ఏ ఏ విషయాల్లో తృప్తి కలగాలి చెప్తాను. చదవండి. ఏం మళ్ళీ పెద్ద మర్మాలేం కదా, మనకు తెలిసి ఆర్డర్లో చెప్తున్నా. 90వ కీర్తన
తొంభైవ కీర్తన పద్నాలుగవ చరణం తొంభైవ కీర్తన పద్నాలుగవ చరణం ఉదయమున ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము చాలు 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 అందరూ ఒకసారి తలలు పైకెత్తండి నన్ను చూడండి త్వరగా ముగిస్తాను ఉదయమున నీ కృపతో చెప్పండి మమ్మును తృప్తిపరచు హల్లెలూయా అంటే తృప్తిపరచగలిగింది ఏమిటది అది ఈ లోకంలో ఏవి వేటి ద్వారా కలగని తృప్తి చెప్పండి దేని ద్వారా అది కూడా ఉదయాన్నే దొరికి ఆ కృపట ఆ ఒక్కరోజు కాదు మా దినములన్నీ అక్క చదవండి చదవండి కంటిన్యూ చేయండి అప్పుడు మేము మా దినములన్నీ మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము అందరూ ఆమేన్ చెప్పండి ఉత్సాహం సంతోషం ఎప్పుడు నీ కృప చేత మమ్ములను అది మనసారా కోరుకుంటున్నా ఇది మీ ప్రార్థన అంశంగా మార్చండి మార్చుకోండి ప్రార్థించండి విజయోత్సవాల గ్రౌండ్లో అడుగుపెట్టిన ఎవరు అడుగుపెట్టినా ఏ ప్రాంతం వాళ్ళు అడుగుపెట్టినా ఏ సమస్య వాళ్ళు అడుగుపెట్టినా మొట్టమొదటికి వారు దేవుని కృప చేత తృప్తిపరచబడుదురుగాక మనము కూడా దేవుని కృప ద్వారా తృప్తిపరచబడుదుముగాక హల్లెలూయా మోషే గారు కీర్తన రాస్తూ చెప్తున్నాడు ప్రార్థిస్తూ చెప్తున్నాడు నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచు ఆమేన్ దేవుని కృప మనలను తృప్తిపరచగలిగింది ఏమండి లక్ష రూపాయల జీతం వచ్చే వాళ్ళకు కూడా అప్పులు ఉన్నాయా లేవా పదివేల జీతం వచ్చే వాళ్ళకి అప్పులు ఉన్నాయి లక్ష రూపాయలు వచ్చే వాళ్ళకు కూడా అప్పులు ఉన్నాయి ఎవరి అక్కర్లు వాళ్ళవి కానీ చెప్పనా అందరినీ తృప్తిపరచగలిగింది దేవుని కృప ప్రైజ్ ద లార్డ్ నేను కోరుకుంటూ మనసారా మిమ్మల్ని దీవిస్తూ చెప్తున్నాను మీకు కలిగినది దేవుని కొరకు వెత్తండి దేవుడు ముందు ప్రజలను తృప్తిపరుస్తాడు ఆ మీదట మిమ్ములను తృప్తిపరుస్తాడు విషయం చెప్పనా వాళ్ళు తిని తృప్తి పొంది వెళ్తారు మీరు గంపలు తీసుకొని వెళ్తారు ఆమెను చెప్పండి వాళ్ళు ఓన్లీ పొట్టలో వేసుకొని వెళ్తారు మీరు తింటారు విత్తు సంకలో పెట్టుకొని వెళ్తారు ఆమెను చెప్పండి నా దేవుడు మిమ్మల్ని అలా దీవించును గాక ఫస్ట్ వన్ నెక్స్ట్ సెకండ్ వన్ 91వ కీర్తన 16వ చరణం 91వ దీర్ఘాయువు చేత 16వ చరణం దీర్ఘాయువు చేత దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను అతనిని తృప్తిపరుస్తచాలు దీర్ఘాయువు మనిషిని తృప్తిపరుస్తుంది యాని మధ్య వయసులోనే రోగం వచ్చింది డాక్టర్ గారు అన్నాడు ఆయన కోరుకున్నది ఏదో పెట్టిసేయండి ఒక రెండు నెలలు మూడు నెలలు పోతాడు ఏది కావాలంటే అది తిన్నా చేస్తాడు తినపోయినా పెట్టిసేయండి అన్న అనుకో తెలిసింది అనుకో నాకు పలానా రోగం అని తెలిసింది అనుకోండి తినలేడు దిగులతో అవునా కదా ప్రైజ్ ద లార్డ్ అదే ఆరోగ్యం కలిగింది అనుకోండి ఆ తృప్తే వేరు నేను అంటాను ఇది ఆరోగ్యపరమైన ఆశీర్వాదం అంతే కదండి నర్సక్ అంతేనా ఆరోగ్యం ఉంటేనే కదా ఆయుష్ పెరిగేది హల్లెలూయా ఆ స్థలములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పొంది ఆయుష్ పొడిగించబడి ఎవరి తృప్తిపరచబడి వెళ్ళుదురుగాక ప్రైజ్ ద లార్డ్ మనం విత్తుదాం దేవుడు కార్యం చేస్తాడు మనం విత్తుదాం దేవుడు కార్యం చేస్తాడు ఒకటి కృపతో తృప్తి రెండవది దీర్ఘాయువు చేత ఆ స్థలంలో ఎటువంటి రోగంలో ఉన్న వ్యక్తి అడుగుపెట్టినా దేవుడు స్వస్థత ప్రసాదించును గాక ఇప్పటికే మనం ఒక వారం ప్రార్థన చేసాం ఇంకా రెండు వారాలు ఉన్నాయి ప్రార్థన చేద్దాం ప్రార్థనను మీ పెట్టుబడిగా మార్చండి మీ కష్టార్జితాన్ని మీ పెట్టుబడిగా మార్చండి దేవుడు మీ కుటుంబాలను దీవించబోతున్నాడు మీ ద్వారా అనేకులు దీర్ఘాయువు చేత తృప్తిపరచబడాలి హల్లెలూయా ఇక మూడవది చదవండి 17వ కీర్తన 14వ చరణం 17వ కీర్తనల గ్రంథం లోకుల చేతిలో నుండి 17వ కీర్తన 14వ చరణంలో డైరెక్ట్ గా
ఆ మాట దగ్గరికి వెళ్ళిపోతే ఇదంతా కాకుండా నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి, అది ఆ మాట కోసం వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, ఆ కుమారులను కలిగి వారు తృప్తి పొందుదురు, సంతాన విషయమైన తృప్తి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప ఆల్ రౌండ్ అన్ని విషయాల్లో తృప్తిని కలుగు చేస్తుంది. నెక్స్ట్ రెండవది, దీర్ఘాయువు చేత దేవుడు తృప్తిని కలుగు చేస్తాడు. ఇప్పుడు మూడవది, కుమారుల చేత తృప్తి. ఎవరి చేత తృప్తి? ఏమండి, మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ఆ గ్రౌండ్లో అడుగుపెట్టిన వాళ్ళు రాబోయే దినాల్లో సాక్ష్యం చెప్పాలి, మా గర్భాలు తెరవబడ్డాయి. ఆమేన్. వారు విజయోత్సవాలు అడుగుపెట్టి వెళ్ళిన వెంటనే ప్రతి ఒక్కరు కన్సీవ్ అగుదురుగాక, వారి లోపాలని సరిచేయబడునుగాక, డాక్టర్ల రిపోర్ట్లన్నీ మారిపోవునుగాక. హల్లెలూయా. సంతాన విషయంలో దేవుడు, అసలు ఒక విషయం చెప్పాలంటే ఇది అన్నిటిని మించిన తృప్తి. అంతే కదండి, ఒక కుటుంబంలో ఎన్ని కోట్లు ఆస్తున్నా పిల్లలు లేరనుకోండి, ఆ వేదన మామూలు కాదు. ఆ వేదన మామూలు వేదన కాదు. ప్రైజ్ ద లార్డ్. హృదయపూర్వకంగా మీరు ప్రార్థన చేయండి, హృదయపూర్వకంగా మీరు దీవిస్తూ చెప్పండి. మీ వంతు మీరు ఉపవసిస్తారో, కన్నీరు గారుస్తారో, రోధిస్తారో, మీరేం చేస్తారో తెలియదు. మీ వంతు మీరు చేయండి. నా దేవుడు అక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కుమారుల చేత తృప్తిపరచునుగాక. ఉదయకాలం నేను ఈ వాక్యం చెప్పడానికి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినప్పుడు నా హృదయానికి ఎంత సంతోషం కలిగిందో. మొట్టమొదట చాలా డౌట్ పడ్డా, ప్రభువా 5 రొట్లు 2 చిన్న చేపలు అంటున్నా కదయ్యా, పెద్ద ఆకలి ఆడ చెప్తాడు విజయ అన్న, ఆ ఎన్న పాచ ఎంతకాయ పచ్చడే కదా అనుకుంటారేమో ప్రభువా అని నేను అనుకున్నా. ప్రభు ఈ వాక్యాన్ని, ఈ సందేశాన్ని గుర్తు చేసినప్పుడు ఆయన అంటాడు, పిచ్చాడా నేను ఎప్పుడు మాట్లాడాను, నూతనంగానే ఉంటుంది. హల్లెలూయా. నేను ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాటలన్నీ ప్రభు నాకు ఒక వరుస క్రమంలో చూపిస్తుంటే నిజంగా ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా, నిజంగా ఎంత తృప్తి ఉందా. నా హృదయం ఉప్పొంగిపోయిందండి ఉదయకాలం. చేతులు ఎదిగట్టుకో, కళ్ళు చెప్పండి. కుమారుల ద్వారా తృప్తి, సంతానము ద్వారా తృప్తి. ఖచ్చితంగా మూయబడిన గర్భాలు తెరవబడునుగాక, మూయబడిన గర్భాలు తెరవబడునుగాక, మూయబడిన గర్భాలు తెరవబడునుగాక. హల్లెలూయా. ఆమేన్ చాలదు, ఆమేన్ చాలదు. నేనంటాను, మీ కానుకతో పాటు, మీరు ఇచ్చే కానుకతో పాటు మీరేమనుకున్నారు చెప్పనా, మీ మోకాళ్ళు అనే పెట్టుబడి కావాలి నాకు. ప్రైజ్ ద లార్డ్. మీ ఉపవాసం అనే పెట్టుబడి కావాలి, మీ ప్రార్థన అనే పెట్టుబడి కావాలి. ఇది చాలా ముఖ్యమైనది. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మోకాళ్ళు కొంచెం మోకాళ్ళ నొప్పులు అయిన కొంచెం మోకరించండి, ఇబ్బంది ఏమీ లేదు. ముసలోళ్ళు కాదు తల్లు, మిగులు కాదమ్మా, వీళ్ళు ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, మోకరించే వయసు ఉన్నా మోకరించట్లు అంత అఫీషియల్ బాస్పట్లు వేసుకుని ప్రార్థన కుర్చీలో కూర్చొని, నేను కూడా రాత్రి కుర్చీలో కూర్చొని చేసే ప్రార్థన. ఎందుకని, నా కాలు అది ఇంకా సెట్ అవ్వాలి, అది మడత ఎత్తే వచ్చేస్తుంది. ప్రార్థన చేయండి. వీలైతే జూన్ నెల ఆఖరిలో కానీ జూలైలో కానీ ఆపరేషన్ చేపిద్దామా లేదా అని అనిపిస్తుంది. అది సెట్ అవ్వట్లే, ఈ ప్రయాణాలకి రెస్ట్ లేకపోవడం వల్ల సెట్ అవ్వట్లే. డాక్టర్ గారిని అడిగితే పాత నొప్పి కింద పడిపోద్దండి, ఇక దానికి ఒకటే సొల్యూషను, ఏమన్నా ఆపరేషన్ చేస్తే సెట్ అవుద్దండి ఖచ్చితంగా అని చెప్పారు. అట్లానే ఈడ్చుకుంటూ తిరుగుతున్న కోటాలన్నిటికీ చేతులు ఎదిగి అడిగి ఒక కళ్ళు చెప్పండి. హల్లెలూయా. వాస్తవానికి జూన్ నెల ఆఖరులో చేద్దాం అనుకున్నా, దేవుడి దయ వల్ల ఎక్కడో ఒక చిన్న శుభవార్త వినబడింది, యెరూషలేము యాత్ర మళ్ళొకసారి ఉందని. ఒకసారి కొంచెం ఫెయిల్ అయ్యింది, ఈసారి మరలా గట్టిగా తీసుకెళ్తామని అన్నారు. అది జూన్ నెల ఆఖరు 19వ తారీఖున బయలుదేరాలి. ఆల్రెడీ పాస్పోర్ట్ పంపించాను, ఇక దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకని ఇక జూలై నెల మొదటి వారం కానీ 2వ వారం కానీ చేపిస్తే
జూలై నెల ఆగస్ట్ నెల సెమినార్ జరిగింది కదా, ఎక్కడికెక్కడ సరిపోద్ది లింగటెకం అటు ఇటు తిరగడానికి. హల్లెలూయా. నేను అంటాను మీ మోకాళ్ళు పెట్టుబడి పెట్టండి. నేను ఈ రెండు వారాలు విజయోత్సవాల గురించే చెప్తా వాక్యం. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలి, మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు ఈ ఆశీర్వాదంలో పాలి భాగస్థులు కావాలి. హల్లెలూయా. నేను మిమ్మల్ని బలవంతంగానైనా వృద్ధి అయిన ఈ లోపలికి ఇన్వాల్వ్ చేయాలని ఆరాటం. ఎందుకంటే దీని ద్వారా కలిగే ఆశీర్వాదం ఎంత అంత కాదు, దాంట్లో మీరు పాలి భాగస్థులు అవ్వాలి. నేను అందరిని గమనిస్తా, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు వచ్చి నన్ను కలిశారు, అయ్యా మా పని ఏంటి, మా డ్యూటీ ఏంటి, మేమేం చేయాలా అని ఎవరు అడుగుతారు ఏంటి చూస్తాను. ఎవరెవరు అఫీషియల్గా ఉంటారు పై పైన తిరుగుతారు ఇది కూడా చూస్తా. హల్లెలూయా. నాకు కొంతమంది తెలుసు మన సంఘంలో ఉండాలా, ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు, నలుగురు ఒకేలా ఉంటారా? హల్లెలూయా. నలుగురు ఒకేలాగా ఉంటారండి. ప్రైజ్ ద లార్డ్. సంఘంలో కూడా ఉంటారు. ఇప్పుడు ఎన్ని చెప్పానండి? ఒకటి కృప చేత, రెండోది దీర్ఘాయు చేత, మూడోది సంతానం చేత, నాలుగోది ఋతు గ్రంథం 2:18. ఋతు గ్రంథం 2:18. ఎంతసేపా రూత్ అక్క దొరకలేదా? ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని నా వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని, అబ్బాబా తిని తృప్తి పొందిన తర్వాత ఏమైందట? మిగిల్చిన దానిని. అందరు గట్టిగా కామెంట్ చెప్పుకోండి, ఇంకొంచెం గట్టి చెప్పండి. తిని తృప్తి పొందిన తరువాత, చేతులెత్తి ఊపుతూ స్వరం ఎత్తి గడికి ఒక కళ్ళు చెప్పండి, ఆహార విషయంలో తృప్తి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. విజయోత్సవాల గ్రౌండ్లో ఆహారం సమృద్ధిగా ఉండాలి. ఆ తర్వాత మనం విజయోత్సవాలకు వచ్చి వెళ్ళిన తర్వాత వారి కుటుంబాల్లో పోషణ మెరుగుపరచబడాలి. వారు వారి పిల్లలకు సమృద్ధిగా పెట్టుకొందురుగాక. చక్కటి ఆహారపరమైన సమృద్ధిని దేవుడు వారికి అనుగ్రహించునుగాక. చేతులెత్తి ఊపుతూ స్వరం ఎత్తి గడికి ఒకళ్ళు చెప్దాం, హల్లెలూయా. మన దేవుడు ఎవరో ఇలా చెప్పుకుంటూ పోతే బోళ్ళని ఉన్నాయి యొక్క బైబిల్ గ్రంథంలో. నేను అనుకున్న మనిషికి తృప్తి లేదని దేవుడు అంటాడు, నేనున్నా కదా మిమ్మల్ని తృప్తిపరిచేవాడిని. మన దేవుడు ఎవరో 145వ కీర్తన 16వ చరణం అసలు మన దేవుడు ఎవరు, ఆయన శక్తి ఏంటి, ఆయన బలం ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి? నీవు నీ గుప్పిలిని విప్పి, అబ్బా ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను, ఒక్క గుప్పిలి ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కోరిక తృప్తిపరచుచున్నావు. అందరు గట్టిగా కామెంట్ చెప్పుకోండి, ఆయన మనకుండగా మందిగులెందుకు. ప్రైజ్ ద లార్డ్. ఆయన గుప్పిలి విప్పాడు అని అంటే ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడుతుంది. ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడుతుంది. ఆయన గుప్పిలి విప్పాడు అని అంటే ప్రైజ్ ద లార్డ్. అంత శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. చివరిగా ఒకే ఒక మాట చదవండి, నేను ముగిస్తున్నాను. యోవేలు గ్రంథం 2:19 యోవేలు గ్రంథం 2:19 చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, ఇక నేను ముగిస్తున్నాను. 2:19 మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్య జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా, మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, ద్రాక్షారసమును, తైలమును, తైలమును మీకు పంపించెదను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు తిని తృప్తి పొందునంతగా, తృప్తి పొందునంతగా ఏమేం పంపిస్తాడు? ధాన్యం, ద్రాక్షరసం, తైలం. ఈ మూడేంటి చెప్పనా? తినేది ఒకటి, తాగేది ఒకటి, తలకు పూసుకునేది ఒకటి. ఇంకేం కావాలి మనిషికి?
హల్లెలూయా. వాటిలో ఉన్న అర్థం ఏంటంటే నీకు కావలసినవన్నీ దేవునికి ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ గ్రౌండ్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి ద్వారా ఇట్టి కార్యములు జరుగునుగాక. తిని తృప్తి పొందాలంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చే పిల్లోళ్ళు ఎగవాలి, ఆ మనస్సు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, 1000కు 1000 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1 లక్ష 1 లక్ష ఇచ్చేవాళ్ళు ఉంటారు. నీకు కలిగింది దేవునికి. అమ్మా, మా ఆయన చనిపోయాడు, అప్పులు చేసి చనిపోయాడు, అప్పులు ఇచ్చినాడు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. అయ్యగారు మీ శిష్యుడేనండి, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఎలీషా దగ్గరకు తల్లి వచ్చి ఒక ప్రవక్త భార్య వచ్చి చెప్తే అంటాడు, ఇంతకు నీ ఇంట్లో ఏముంది, ఒక్క నూనె కొండ అందాయా, ఇంకా తప్ప ఏది మిగల, మొత్తం తిని మొత్తం ఖాళీ చేసాం అని అంటాడు. నీకు చుట్టుపక్కల దొరకగలిగిన ఖాళీ పాత్రలను తీసుకొచ్చి ఆ నూనె కొండ వంచిపోయామా అని అన్నాడు. పిచ్చి తల్లి, మహాతల్లి. ఇంకొక మారు మాట మాట్లాడాల, మన కంజీచర్లో ఉన్నంత జ్ఞానం లేదు ఆమెకి. మన కంజీచర్లో మహా జ్ఞానం కూడా కాదు, మన వాళ్ళకి మహాజ్ఞానం ఉంది. ప్రతిదానికి కౌంటర్ ఒకటి ఉంటుంది వెనక. అయ్యగారు అసలు లాజిక్కు ఏంటది, అసలు ఒక పాత్రలో నువ్వు ఎన్ని పాత్రలు ఏడబెట్టింది, గిద్దడ గిద్దడ పోయాలా, 2 సుక్కలు పోసుకుంటూ వెళ్ళాలా, ఈ తిక్కల క్వశ్చన్లు అన్నీ ఏమి వేయాల. పిచ్చి తల్లి, మహాతల్లి. సేవకుడు చెప్పిన దానికి ఇంకొక నోరు ఎత్తల, అది ఇందాక చెప్పింది నేను, నోరు ఎత్తల. ఆయన తెమ్మన్నాడు, తెచ్చింది, తలుపులై మంది వేసింది, పిల్లలతో పోయి మంది పోపిస్తుంది. విచిత్రం ఏంటంటే మొత్తం నిండిపోయినాయండి పాత్రలన్నీ. ఏమైపోయాయి, మొత్తం పాత్రలన్నీ నిండిపోయాయి. హల్లెలూయా. లోబడ్డంలో ఉన్న ఆశీర్వాదం, అనవసరమైన ఆరాల్లో ఉన్న శాపం తెచ్చుకోబక్కండి. మొదట దేవుణ్ణి నమ్మండి, రెండవది దేవుని పక్షాన్ని నిలిచే దైవ సేవకు చెప్పిన మాటకు లోబడండి. అదనపు మాటలు మీ నోట రానివ్వకండి. ప్రైజ్ ద లార్డ్. నేను పోయిన వారం అంతకుముందు వారం చెప్పాను మోషే విషయంలో, మోషే అంశం చెప్పాను కదండి, అబార్యం కొండ ఎక్కండి. మొదటి ఆదివారం అనుకుంటాను, మొదటి ఆదివారం ఫస్ట్ సండే చెప్పా. అప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్పా, ఎన్ని తిట్టుకున్నా నోట్తోనే తిట్టుకోండి. ఒకవేళ అనుకుంటే అనుకోండి, నోటి నోరు జారి మాత్రం అనబాకండి, దాన్ని జారడం అంటారు. ఇంకా జారితే వెనక్కి తీసుకోలేవు. లోబడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.